దాంతోపాటు అన్న మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తే అంటే సడన్గా ఎందుకు మైనంపల్లి అప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఒక హరీష్ రావు మీద కొన్ని కీలక వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు, అంటే ఆ మెదక్ని కీప్ లెక్క చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి దానికి సవాలక్ష అర్థాలు కూడా మనం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఏంటంటే ఏంది వీళ్ళ మధ్యలో గొడవ ఏంది అసలు? మైనంపల్లి హనుమంతరావుకి సంబంధించింది తండ్రి కొడుకులు పోటీ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాడు ఆయన. కొడుకును రాజకీయ రంగ ప్రవేశం చేయాలి, గెలిపించాలి. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో తండ్రి కొడుకులకి ఇద్దరికి ఒకే కుటుంబం నుంచి రెండు సీట్లు రావాలంటే ఎంతో కష్టమైనటువంటి పని ఏ పార్టీలోనైనా. అట్లాంటిది పోయి అది మళ్ళీ ఒకే జిల్లా కాదు, ఇక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, మెదక్కుగా కొడుకు కావాలని. అది ఎంత దురాశగా ఉన్నటువంటిది, అది ఒక రొటీన్గా నీవు ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తే తండ్రి కొడుకులకు సంబంధించినది తప్ప అందరు యాక్సెప్టెన్స్ చేస్తే వచ్చేటువంటిది. నీకు ఇక్కడ డబ్బున్నదనే ఒక అహంకారం తప్ప ఇంకొకటి కనిపించటం లేదు. నువ్వు డబ్బును సేవ చేసినావంటే సేవ చేసి కొట్లాడుకోవాలి, మరి ఇంటి ఇవ్వలేకదంటే వెళ్ళిపోవాలి. నువ్వు ఇష్టం పార్టీలో విమర్శిస్తే విమర్శించుకోవచ్చు, కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా ఈ రకమైనటువంటి పదజాలము, విపరీతమైన పదజాలం ఉపయోగిస్తే ఏ పార్టీ అయినా అధిష్టానం చూస్తూ అయితే ఊరుకోదు. ఆ రోజు అప్పటికే ఆ రోజుకే ఈయన పేరు ఖాళీగా మిగతా నాలుగు నియోజకవర్గాల్లోతో పాటు మల్కాజ్గిరిలో పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఇంకా కేసీఆర్ గారు పేరు కూడా అనౌన్స్ చేసినటువంటి సందర్భం, తర్వాత నుంచి అయితే ఏం వస్తలేదు. మరి క్షమాపణలు చెప్పిండా, మరి ఇంకేంటే ఇప్పుడు మామూలుగా క్రమశిక్షణ మారిపోయారు అంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇట్లాంటి ఒక కీలక నేతపై కూడా ఇన్ని ఆరోపణలు చేసినా కూడా కేవలం వెలమ కాబట్టి ఆయన ఇంతవరకు పార్టీని సస్పెండ్ చేయట్లేదని చెప్పేసి కొంతమంది అంటారు. నిజమేనా? కేసీఆర్ దగ్గర అట్లాంటిది ఉండదు. కేసీఆర్ కులం చూసి అది చేస్తాడు అనేది అయితే ఉండదు, అసలు సమస్య లేదు. కేసీఆర్కి ఎవరైనా ఒకటే ఉంటుంది ఆ పార్టీకి సంబంధించినటువంటిది. కాకపోతే కేసీఆర్ ఏంటంటే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకోడు. కేసీఆర్ జనరల్గా ఏదైనా ఉద్యోగం పెట్టినా ఇంకేది పెట్టినా తీసేసేది అనేది ఉండదు కేసీఆర్ దగ్గర. ఉద్యోగాలు పెట్టుకున్నా ఇంకేది చేసినా తీసేయడము ఒకరిని పంపించడము అనేది ఉండదు. ఇది కూడా అనౌన్స్ చేసిన తర్వాత మరీ ఎక్స్ట్రీమ్ పోతే చేయలేనటువంటి తీసేసే పరిస్థితి ఉంటుంది తప్ప అనేక సందర్భాల్లో అదే జరిగినాయి. కేసీఆర్ చరిత్రలో చూసుకున్న కేసీఆర్కి సంబంధించిన దాంట్లో ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ వెనక్కి ఆడ కులమా మతమా వేరు సొంత మనిషి ఒకసారి సొంత మనిషిని కూడా మొత్తం పరిస్థితి రాకపోతే అట్లాంటి పరిస్థితి సొంత మనిషి అయినా పక్కకు పెట్టినటువంటిది ఉంటుంది. ఒకసారి ఎవరైనా క్షమించేసినటువంటిది ఉంటుంది. అది అధిష్టానం, అది కులం పేరుతో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. మరి అది కూడా ఇంకా ఆ తర్వాత ఇంకెట్లాంటి నిర్ణయం తీసుకుంటారో, ఇప్పటివరకు అయితే దాని మీద యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడైతే ఆయనే క్యాండిడేట్గా ఉన్నారు. అదే మారుస్తారా లేదా అనేది ఇంకా స్టిల్ వారం తర్వాత ప్రకటిస్తా అన్నారు కదా. మరి కొనసాగాలి అంటే క్షమాపణలు చెప్పో ఇంకేదో చేసి చేసుకోవాల్సినటువంటి, లేదు నాకు నాకు నా కొడుకు కంపల్సరీ కావాలంటే ఆ పార్టీ ఏర్నప్పుడు వెళ్ళిపోయి ఇంకో పార్టీని చేసుకోవడమో ఇండిపెండెంట్గా చేసుకోవడమో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి దీంతో పాటుగా సేమ్ మనం నకరికల్ రేమరేషన్ కూడా అడకత్తల పోకర్ శక్తితో పరిస్థితి అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కాకుండా అటు కాంగ్రెస్ ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా గట్టిగానే అపోజ్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రానియమని చెప్పేసి. ఏంటి ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏమంటారు? ఇదంతా ఎవరికైనా సీటు ప్రధానంగా సీటు రావాలనేదే కోరిక. సీటు రాకపోతే ఏంటి అనే పరిస్థితి అందరూ ఆలోచించుకుంటున్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు కొంత సిట్టింగ్లకు పార్టీలో మొదటి నుంచి ఉన్నప్పటికీ పార్టీలో ఉద్యమం ఉన్నప్పటికీ ఇలా సిట్టింగ్లకు ఇచ్చినటువంటి నేపథ్యంలో రానటువంటి సిచ్యువేషన్. మరి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్లో కోమటిరెడ్డి అడ్డుకుంటుండు అనేది ఒకటి ఉంటున్నది. మరి ఏ పార్టీకి పోతారో, ఏ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకుంటారో, పోటీ చేస్తారో లేదో, ఇవన్నీ ఇక కాలం టైం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది అంతే. అంటే ఇంత ధైర్యం అంటే ఆయన కూడా మొన్న కార్యకర్తల సమావేశంలో పెట్టుకున్నప్పుడు కూడా అదే చెప్పాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు వేరే ఆప్షన్ అయితే లేదా ఆయన బీజేపీ పోయే క్యాండిడేట్ అయితే కాదు. ఆయనకున్న ఆయన సిద్ధాంతాల ప్రకారం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్గా రావాలి. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాంట్లో అన్ని బీఫామ్స్ కూడా మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలోనే అప్పచెప్పాము అని చెప్పేసి కోమటిరెడ్డి కొన్నిసార్లు సూచన కొంతమంది చెప్పినట్టు మనకు తెలిసిన విషయం కాకపోవచ్చు. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదని కాదు, పార్టీలో ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పుకుంటుంది నన్ను కాదని టికెట్ ఇయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా నడుస్తుందా? ఇప్పుడు కోమటిరెడ్డిదే అంత ప్రభావం ఉన్నదా? అంతే కదా, కోమటిరెడ్డి కుటుంబానికే క్రమంగా మొన్నటి నుంచి వాళ్ళు
మన ఆయన బీజేపీకి ఓటేయమన్న వ్యక్తి, క్రెడిబిలిటీ కూడా పోయింది. బీజేపీకి ఓటేయమన్న వ్యక్తి ఆయనకే క్రెడిబిలిటీ పోయింది. అక్కడ ఇప్పుడు ఎంత చెల్లుబాటు అవుతుందో తెలియదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందా అనేది కూడా చూసుకోవాల్సిన. చివరికి ఆయన నా సీటే వదిలేస్తా అనే కాడికి వచ్చిందంటే ఆయన పరిస్థితి విత్ ఇన్ ద పార్టీలో బాగాలేదనేదే అర్థమవుతుంది. నేను వదిలే నా సీట్ వదిలేస్తా అనే కాడికి వచ్చిండు అంటే క్రమంగా ఆయనకు పార్టీలో ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకా జిల్లా మొత్తం ఆయనకే అప్పగించారు అనేది ఇంకా అబద్ధమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికే మొత్తం జిల్లా అంతా అప్పగించేటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ చేసుకోవచ్చు, రకరకాల పనులు, రకరకాల పరిచయాలతోటి రకరకాలుగా బీఫాములు తెచ్చుకునేటోళ్ళు ఉంటారు. వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అంతా శాసించేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అనేసి ఆయన అభిప్రాయం అడుగుతుండొచ్చో ఏమో, ఆయన చెప్పుకుంటుండు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా ఏంది, ఆయన చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ కాంగ్రెస్లో ఎట్లు వస్తుంది అంటే బాగా జనబలం ఉండి బాగా మొత్తం చేసి ఉన్నప్పుడు నీకు ఏదైనా ఒక రెండు సీట్లు అట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి జరిగినప్పుడు ఈయన ఇప్పించుకోగలిగాడు ఆ సీటు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఈయనకు ఉందా జిల్లా ప్రజానీకంలో కానీ? ఎందుకంటే వాళ్ళ అన్న తమ్ముడు బీజేపీలో చేరిండు. ఒంగోలులో ఉన్నప్పుడు నువ్వు ఒక సైద్ధాంతిక ఫైట్ బీజేపీ కాంగ్రెస్ నడుస్తున్నటువంటి సమయంలో ఒక ఎంపీగా ఉండి తమ్ముడి కోసము నువ్వు బీజేపీకి ఓటేయమన్నావు ఫోన్ చేసి, అవన్నీ రికార్డ్ అయ్యింది. దాంతో పార్టీలో వాల్యూ పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఆ రకంగా చూసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ భవిష్యత్తు ఎట్లుంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఆయన పరిస్థితి, ఆయన ఎవరికి చెప్తే టికెట్లు ఇస్తారు అనేది, ఇదంతా నీకేంది అక్టోబర్ 16 తర్వాత ఇవన్నీ తేలిపోతుంటాయి. షెడ్యూల్ 16 తర్వాత షెడ్యూల్ వస్తుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఎలక్షన్ మోడ్కి వెళ్ళిపోతారు కదా అంతా, అప్పుడు ఇవన్నీ బయటపడుతుంటాయి. ఇంకా ఎవరి శక్తి ఏంది? ఓకే, ఇప్పుడు మొత్తం ప్రస్తుతం అంటే ఒక 35-40 మంది పేర్లు అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కాంగ్రెస్ నుంచి. అంటే కొన్ని వేరే సర్వేలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైతే సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి ఈటన్ నాయందర్ పేరుతో మొదలు పెట్టుకుంటే చాలా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టున్నారు కదా. ఆయన ముందస్తుగానే ఊహించినారేమో అనుకున్నా. సునీల్ కనుగోలు సర్వేకి సంబంధించిన దాంట్లో ఎంతవరకు నిజం కాబోతున్నాయి అన్న చెప్ప. సునీల్ కనుగోలు సర్వే అని నిజం కాబోతుంది. సునీల్ కనుగోలు సర్వేలు ఏముందో మనకు తెలియదు. జనరల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంది 30-40 కూడా ఈజీగా చెప్పగలుగుతారు. నాగార్జు సార్ ఉందనుకో, జానారెడ్డికే ఇస్తారు. ఇప్పుడు హుజూర్ నార్ ఉందనుకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి కొన్ని ఒక 10-15 సీట్లు ఈజీగా చెప్పగలుగుతారు. వాళ్ళు తప్ప ఇప్పుడు సంగారెడ్డి, జగ్గారెడ్డి ఉంటారు. ప్లస్ సిట్టింగ్లు ఎట్టాగు, సిట్టింగ్లోకి ఇస్తారు. బట్టి విక్రమార్కం ఉన్నాడు. ఇటువంటివన్నీ కామన్గా వాళ్ళకే ఇచ్చాయి. మనం ఫస్ట్ లిస్ట్ ఈ కాంగ్రెస్లో ఈ 30 సీట్లు కన్ఫామ్ అయినాయి అంటే ఇటువంటి పక్క కన్ఫామ్ అవుతాయి. కన్ఫామ్ కాకుండా ఏమి ఉండవు. అవి 30 సీట్లు అట్లా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి. సిట్టింగ్లోకి ఇవ్వాలనుకుంటారు. సీతక్క ఉందనుకో, సీతక్కకు సంబంధించి ఇస్తారు సీటు. పోవడం వేరే ఇట్లాంటి ఆ నేపథ్యంలోనే చూసుకోవాలి. సునీల్ కనుగోలు సర్వే చేసినా ఇంకే సర్వే చేసినా వీళ్ళకైతే పక్కా ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా తప్పించుకునే సిచ్యువేషన్ లేదు. అటువంటి సిచ్యువేషన్ కూడా రాదు. సునీల్ కనుగోలు సర్వే ఇంకేం చేసినా మిగతా నియోజకవర్గాల్లో ఎవరేం ప్రభావం చూపిస్తున్నారు ఏంటి అనేది అది చూసుకొని ఇవ్వాల్సిందే తప్ప. ఇది కూడా ఏంది ప్రెజర్ పెట్టిన చివరికి ఏంది ఇంట్లో దీన్ని కూడా నా చంద్రబాబు లెవెల్లో రేవంత్ రెడ్డి శాసించుదామని సునీల్ కనుగోలు సర్వేని కూడా చేంజ్ ఏమన్నాడు అనే వాళ్ళిద్దరి మధ్యలో కూడా తేడాలు వచ్చినటువంటి సందర్భం ఉంది. సునీల్ కనుగోలు ప్రెజర్ పెట్టి సర్వేలను చేంజ్ చేయిస్తున్నాడు అనేది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక ఇంప్లిమెంటేషన్ అవుతుందా అంటే సునీల్ కనుగోలు సర్వే చెప్పలేనటువంటి అంశమే. ఎప్పుడేం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు షర్మిల విలీనం అవుతున్న విషయం ఇక్కడ వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవచ్చు. ఇలా కలుస్తున్న విషయం సడన్గా హైకమాండ్ నుంచి నిర్ణయం తీసుకో. మల్లికార్జున ఖర్గేకే తెలియకపోవచ్చు. మల్లికార్జున ఖర్గే నాకు కలవలే. అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.